తడిసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి పరిశీలించారు. ఎల్లారెడ్డిపేట మండలంలో కురిసిన అకాల వర్షాలకు రైతులు ఆరుకాలం కష్టపడి పండించిన పంట పూర్తిగా తడిసిపోయి రైతుల కంట కన్నీళ్లు మిగిల్చింది. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి రాగట్లపల్లి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులకు అండగా ఉంటామని, చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పరిధిలోని నాలుగు కోట్లపేట రాగట్లపల్లి తుండిపల్లి ఏకేపీకి సంబంధించినటువంటి అనేక గ్రామాల్లో ఈ అకాల వర్షాల వల్ల చాలామంది రైతుల యొక్క పరిధాన్యం నష్టపోవడం అనేది జరిగింది. ఇప్పుడే రెండు మూడు గ్రామాల్లో చూసినట్టయితే రైతులు వాళ్ళ యొక్క దీన గాథ బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆరు నెలలు కష్టపడి మరి ధాన్యాన్ని కోసుకొని కొనుగోలు కేంద్రానికి వచ్చినటువంటి తరుణంలో కూడా ఈ రకంగా అకాలంగా వర్షాలు కొట్టడం చాలా బాధాకరమైన విషయం. ఏది ఏమైనా ఇలా ప్రభుత్వం మండగా ఉంటుంది, తప్పకుండా సింగిల్ విండో వచ్చినా కానీ ఒక్క రైతులు కూడా అధైర్యపడకుండా ధైర్యంగా ఉండి సెంటర్లలో కూడా తడిసినటువంటి ధాన్యాన్ని ఆరబెట్టి అలాగే కోతలుగా ఉన్నటువంటి దాన్ని కూడా హార్వెస్టింగ్ చేసి తీసుకురావాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు ఏ రకంగా కూడా అధైర్యపడకుండా ప్రతి ఒక్క రైతు ధాన్యం కలిగించే వరకు కూడా ఇక ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నారు కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ గారికి రైతులందరికీ మరి మనందరం కలిసి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. తప్పకుండా అప్పుడు ధాన్యం గింజ కొట్టారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.